మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. అంటే అక్కడ మేము చాలా చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ఇంక ఈ రోజు వీడియో వచ్చేసి హోమ్ టూర్ అన్నమాట. కామెంట్ బాక్స్ లో చాలా మంది హోమ్ టూర్ చేయండి ఒకసారి అని చెప్తున్నారు కదా, అందుకనే హోమ్ టూర్ చేస్తారు ఇప్పుడు. మృదు అయితే వాళ్ళ ఇల్లు ఎలా ఉందో మీ ఇల్లు కాదు మా ఇల్లు ఎలా ఉందో ఒకసారి అందరూ కామెంట్ బాక్స్ లో చాలా మంది అవుతున్నారు. అలాగే చిన్న మా పాప బిడ్డకి ఒక లైక్ ఇచ్చుకున్నాడు సహస్ర హాయ్ చెప్పు బాయ్ బాయ్ బాయ్. మా హోమ్ టూర్ అయితే మీకు చూపిస్తాను అండి. మరి ముందే వచ్చేసి సహస్రకు చిన్న లైక్ ఇవ్వండి బ్యూటీ బ్యూటీ అమ్మాయికి. హాయ్ సహస్ర హాయ్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా హోమ్ టూర్ అయితే చూపిస్తాను చూడండి. మరి ఫస్ట్ నుంచి ఫస్ట్ ఇంకకి బయట నుండి రా గేట్ వేసాం గేట్ తెచ్చుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మా ఇల్లు ఇదే చూడండి ఎలా ఉందో. ముందర గేట్ ముందరనే బాత్రూమ్, బాత్రూమ్ పక్కన ఒక షెడ్ షెడ్ పక్కన మరొక రూమ్ ఉంటుంది చూడండి ఎలా ఉంది చూడండి. సో ఫ్రెండ్స్, ముందుగా ఎంట్రింగ్లో అయితే ఇక్కడ సామాన్లు బట్టలు బయట బయట ఉతుక్కోకుండా బయట సామాన్లు తిక్కోవడానికి లేకుండా మొత్తం ఇంట్లోనే ఇదండి. బయట ఫోన్ అట్ట అనమాట. ఇంకా లెట్ రూము బాత్రూము ఇక్కడ బట్టలు ఉతుక్కుంటాం. నన్ను ఉతుకుతుంది కదా మరి ఎంత ఉతుకుతావు పిల్లని ఎత్తుకొని సో ఫ్రెండ్స్, ఇంకా మరి అమ్మాయి తట్టు ఉతుకుతుంది అండి. ఇవి వచ్చేసి మా చిన్న మామ వాళ్ళవి లెట్ రూమ్ ఒకటి బాత్రూమ్ ఒకటి అనమాట. ఇంకా ఇంటి ముందు అయితే ప్లేస్ ఇలా ఉంటుంది మరి. ఇంకా ఈ షెడ్ అయితే చూపించినావు కదా ఫ్రెండ్స్ అందరికి వీడియోలోన. ఇంకా రెండింట్లో వచ్చేసి మా ఓ అయితే ఆకేసుకుంటా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడే అన్నది నేను ఆకేసుకుంటున్నాను. షెడ్ లోపల అయితే ఇలా ఉంది చూడండి, అన్ని కడవలు పెట్టుకోవడానికి ఇలా ఉంది. ఇంకా డ్రమ్ము అది పెట్టుకునేది సో ఫ్రెండ్స్, ఇంకా రెండింట్లో వచ్చేసి మా మామ వాళ్ళు వచ్చేసి ఇద్దరు అన్నదమ్ములు అనమాట. ఇద్దరు అన్నదమ్ములు అయితే ఇంకా మా మామకోటి మా చిన్న మామకోటి. మా చిన్న మామ వాళ్ళు అయితే ఏర్పాటు పోయినారు అండి. ఇంకా వాళ్ళు అయితే సీడిపతికి పోయినారు అనమాట. ఈ వాకిలు వేసినది సీడిపతికి పోయినారు ఫ్రెండ్స్ మా చిన్న ఆయన వాళ్ళు. తర్వాత ఇంట్లో మేము ఉంటాం చూడండి. మా ఇల్లు మీకు లోపల ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను చూడండి. మరి ఇది వచ్చేసి హాల్ హాల్ మాదిరి ఫ్రెండ్స్. ఇది ఇంకే ఎవరన్నా కాన్పులు కానీ మంచి ఇడే ఉంటుంది చూడండి. ఎందుకంటే సంవత్సరానికి ఒక ఇద్దరన్నా కాన్పెత్తారు అనమాట మా ఇంట్లో. ఇంకా అది బీరువా మధ్యమల్లి టీవీ ఇంకా మామూలు అవి ఇక్కడ నీళ్ళు తాగే డ్రమ్ము. సో ఇది వచ్చేసి హాల్ మాదిరి అనమాట. రేపు పప్పు ఆకుకూర అది మెంతం కూర కలిపి పప్పు చేద్దామని మెంతం కూర ఆకు పాలకూర అయితే తెచ్చుకున్నాను చూడండి. మరి పప్పు చేసుకోవడానికి రుత్ హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకున్నాను చూడండి. రేపు వస్తుంది రేపే. ఇది వచ్చేసి లోపల ఇల్లు అనమాట. ఇంకా ఇది వచ్చేసి పొయ్యి సట్టం. పొయ్యి ఇక్కడ మామూలు ఎక్కువ అన్నం ఉండాలి కదా అందుకని గ్యాస్ తొందరగా అయిపోతుంది అని ఫొయ్యి కానీ లోపలే పెట్టుకున్నాం అనమాట. ఇక్కడ ఫొయ్యిలు ఇంకా కారం డబ్బాలు ఏమైనా డబ్బాలు పెట్టుకోవడానికి పైన పెట్టినాం అనమాట. బాగున్నాయి ఫ్రెండ్స్ సెల్ఫీలు ఎలా ఉన్నాయని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మరి ఇక్కడ వచ్చేసి ఇంకా సామాన్లు బార్లేని ఇక్కడ మామూలు కిచెన్ కూడా ఈ రూమ్ లోనే ఉంది అనమాట. కిచెన్ గ్యాస్ కట్ట కిచెన్ లోనే మొత్తం ఒక రూమ్ కాకుండా ఒక రూమ్ లోనే అనమాట. మొత్తం అవి ఏటు సబ్జెక్ట్ వచ్చేసి అట్లా గుండాలు బార్లిచ్చుకోవడానికి అని సపరేట్ మా కింద సిమెంట్ పోపించి మళ్ళీ పైకి అతికించినారు అండి. అవి కూడా ఎలా ఉన్నాయనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మరి ఇక్కడైతే సామాన్లు ఇక్కడ పిండి డబ్బా మిక్సీ పెట్టుకుంటాం అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి
గింజల అన్ని ఒక సైడ్ వేసుకున్నాం చూడండి మరి ఇది వచ్చేసి బీరమ్మ ఆడి అన్నమాట ఎలా ఉంది సో మొత్తానికి వచ్చేసి అయితే ఇంకా మా హోమ్ టూర్ అయితే ఇది చూడండి అబ్బా చాలా మంది అడుగుతున్నారన్నమాట ఇంకా అక్కడ పైన మెట్టు బండి మీద సామాన్లు అయితే బార్లు ఇచ్చినాం చూడండి మరి పండగ పండగకి ఇంక తీసుకెళ్ళగలని మొత్తం పైన బార్లు ఇచ్చినాం అన్నమాట ఇంకా ఇంకా మామూలు పుస్తకాల వల్ల పెట్టుకోవడానికి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్ తగ్గించుకుంటాను చూడండి చెల్లెలు ఛార్జింగ్ పెట్టుకుంటాను ఇంకా ఇది మా హోమ్ టూర్ అన్నమాట చూశారు కదా ఫ్రెండ్స్ మా హోమ్ టూర్ ఎలా ఉందనే కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి మరి ఇంకా ఇక్కడ సహస్రకృతి సహస్ర అట్టే చూసుకుంటా చూడండి అర్థం ఎంత చెప్పి అట్టే చూసుకుంటాం అనమాట మాకైతే మా దానికి ఇంకా పిల్లలు ఎక్కువ కదా అందుకని ఒక్క మంచానికి అన్ని తొక్కులు చూడండి మరి ఇక్కడ ఏమో వీళ్ళన్న కనుకుంటాడు ఇక్కడ ఇక్కడేమో మరి ఈ పిల్ల పండుకుంటుంది సహస్ర అక్క ఇక్కడ వచ్చేసి పండగ పిల్ల పండుకుంటుంది మా ఇంకో ఆడపిల్ల బిడ్డ అనమాట ఇంకా ముగ్గురు చూడండి గర్రం తొట్లు వేసినా చేస్తారు ఇంకా ఇంకా ఇద్దరు వస్తే మాత్రానికి అందుకని మూడు తొట్లు అనమాట ఈ పిల్లలకి ఇంకోటి కొట్టంలాగానే ఒక తొట్లు ఉండాలి ఇక్కడ వచ్చేసి నా పెద్ద కొడుకు చూడండి ఫ్రెండ్స్ చిన్నప్పుడు ఏ నెల ఉండే వాళ్ళు అప్పుడు చిన్న ఫోటో చూడండి మరి అంబేద్కర్ అనమాట అక్కడ కనపడేది నాగేశ్ నాయుడు ధోని అలా అక్కడ వచ్చేసి సింతక్కు పెట్టుకున్నాను చూడండి సింతక్కు దగ్గరికి మైలైన వాళ్ళు అక్కడ ఎవరైనా పోతుంటారని నీడలు పారాలని పైన పెట్టినాను కానీ ఎవరు ఫోన్ చూడు పెట్టినా మరి సో అక్కడ వచ్చేసి మా పిల్లల ఫోటోలు మొత్తం అయితే కల్వ టెంపుల్ తెచ్చిన అయితే తల్లిదండ్రులు పాటించాల్సినవి పిల్లలకి చెప్పాల్సిన అనమాట అవి ఇంకా అక్కడ వచ్చేసి మా పిల్లలు నేను మా తాతలు మా అత్త చూడండి అక్కడ ఇక్కడ మా అత్త చనిపోయిన అత్త అనమాట మా ఆయన వాళ్ళమ్మ ఇక్కడ అది కూడా ఒకొక్క ఫోటో ఉండే పెద్ద గడిచాలన్నమాట ఇక్కడ వచ్చేసి మా తాతకి ఇద్దరు పెళ్ళాలి అనుకుంటారు కదా ఇద్దరు పెళ్ళాలి కావాలన్నమాట ఆ తాతకి తాతకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి మా అమ్మ వీడియోలో కనిపిస్తుంటారు మీకు ఆ అమ్మ అక్కడ ఇక్కడ వచ్చేసి ఆ అమ్మ తల్లి అనమాట వాళ్ళ దగ్గర ఇద్దరు దిగినారు కొంతమంది తొందరగా ఇంట్లోకి వచ్చి తెలియని వాళ్ళు ఉంటే ఇద్దరు ఆ పెళ్ళాలి ఆ తాతకి అంటారు అయితే కాదు ఇంకా మా అమ్మ ఒక్కటే అయ్యవ తల్లి అనమాట ఇక్కడ సో చూశారు కదా ఫ్రెండ్స్ మా హోమ్ టూరు చూశారు కదా ఫ్రెండ్స్ మా హోమ్ టూరు చాలా మంది అయితే వీడియోస్ అయితే ఈ మధ్యన చూడడం లేదు వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా మా ఛానల్ అయితే చూడండి మరి ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంకా చాలా మంది అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేవారు అనమాట అక్క మీ హోమ్ టూర్ చేయండి మీ హోమ్ టూర్ ఎలా ఉందని ఒకసారి హోమ్ టూర్ వీడియో తీయండి అన్నందుకు ఇంకా మాత్రానికి ఈ రోజు మా హోమ్ టూర్ మీకు చూపించినాం కదా మా హోమ్ టూర్ ఎలా ఉందనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మరి చాలా వరకు అయితే చాలా వ్యూస్ అయితే తక్కువ వస్తున్నాయి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా స్క్రిప్ట్ చేయనట్టు లాస్ట్ వరకు మా వీడియో చూసి ఒక చిన్న లైక్ ఇవ్వండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి సహస్ర బాయ్ బాయ్ అది మామూలు బాయ్ బాయ్ చెప్పదంటే చెప్పు బాయ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ నువ్వు చెప్పు.